హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ వీడియో అండి ఇది, అందుకే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో కంప్లీట్ అయిన ఉదయం పనుల్ని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్తో స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ అంటే మరి వేరే రెస్ట్ ఏం కాదులేండి, ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను, వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం అలాంటివి. ఇంకా తర్వాత లంచ్లోకి ఏం చేయాలి అని ఆలోచన, ఇంకా అలా అందరికీ ఉన్నదే కదా మనకి లేడీస్కి. ఇంకా అప్పుడు నేను లంచ్ ప్రిపరేషన్ చేస్తూ మధ్యలో ఇలా గిన్నెలు అయితే సర్దేసుకుంటాను. గిన్నెలు సర్దుకుంటూ ఇలా లంచ్ అయితే రెడీ చేస్తానండి. లంచ్ రెడీ చేశాక 1 నుంచి 1:30, 2 అవుతుంది మాకు లంచ్ తినేసరికి. ఇంకా తిన్నాక అప్పుడు ఖాళీ అండి, ఇంకా ఆఫ్టర్నూన్ పనులు అయితే అప్పటికి కంప్లీట్ అవుతాయి. ఇదే అండి నా ఆఫ్టర్నూన్ రొటీన్. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఎలా ఉంటుంది అనేది మరొక వీడియోలో చూపిస్తాను. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇంక ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పడుకుంటాను, లేదంటే టీవీ చూస్తాను, లేదంటే మొబైల్ చూస్తాను. ఇంకా అలా అయిపోయాక ఈవినింగ్ ఆగానే ఇల్లు అయితే ఊడ్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడికైతే దీపారాధన చేసుకుంటానండి. 6 గంటల వరకు, 6:30 వరకు చేసుకున్నాక ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటాను. బట్టలు తెచ్చి పెట్టేసుకుంటాం కదా, తెచ్చేసిన బట్టలన్నీ మడతేసుకుంటాను. మడతేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్లోకి ఏం చేయాలని ఆలోచిస్తాను. డిన్నర్లోకి ఈరోజు అయితే నేను ఇక్కడ సొరకాయ సర్వపిండి చేద్దామని ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఇంకా డైలీ అయితే మాకు టిఫిన్ ఏమి ఉండదండి డిన్నర్లోకి, అలా ఏం లేదు. మేము రైస్ కూడా తింటాము, కాకపోతే అప్పుడప్పుడు ఇలా ఇంక ఇప్పుడు సొరకాయలు కాస్తున్నాయి కాబట్టి మా చెట్టుకి ఇలా సొరకాయ రెసిపీస్ అయితే బాగా చేసుకుంటున్నాను, సొరకాయ సర్వపిండి గారెలు అని. ఇంకా మీ రొటీన్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది, ఇలా విడివిడిగా అయితే వీడియోస్ పెట్టానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి మరి.